గత 40 ఏళ్ల నుంచి న్యాయపరమైన వాటా నదుల నీళ్ళల్లో కృష్ణా గోదావరి ఎక్కని మెట్టు తట్టని తలుపు లేదు దేశ రాజధానిలో సభలు ధర్నాలు ర్యాలీలు అరెస్టులు అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ 9 ఏళ్లు అసలు నీళ్ళు ఎక్కడిరా మీకు అని నాగం జనార్దన్ రెడ్డిని తిడితే వాళ్ళ ముఖం చూడలే అన్నాడు చంద్రబాబు ఇల్లు దింపుడు గల్లం దాకా తీసుకుపోయి సంపితే మేం తీసుకొచ్చినాం ఇదే వీళ్ళు ఇంకా 67 ఏళ్ళు ఉన్నా కొత్త రిజర్వాయర్లు కట్టకపోదురు కట్టనీయకపోదురు కాళేశ్వరం ఆయన ఊ అంటే తింటుండు తింటుండు అని అమలు చేసేదంతా మన డిమాండ్లను ఉన్నది ఉన్నట్టే మన ఆలోచనలు అమలు పరుస్తున్నాడు 60 ఏళ్ళు చేసినట్టు లేడు భారతదేశం అంతా ఏరే గవర్నమెంట్ వస్తుంది రాష్ట్రంలో ఏరే గవర్నమెంట్ వస్తుంది అక్కడ మాత్రం ఇల్లు గెలుస్తారు అభివృద్ధి కూర్చున్నాను నిజం ఇంకెన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలు ఒకటి కుర్చీలో ఉన్న పార్టీలో గెలిస్తే అది చేయడానికి నువ్వు చేయని అడగటానికి ఉంది ఏరేవాడిని గెలిపించి నాకు చేయకురా అంటే నువ్వు చేస్తావా ఎవడన్నా చేస్తాడా రోజు తిట్టుకుంటా పోతే నాకు పని చేయాలంటే చేస్తాడా గెలిపించేది ఏరేవాడిని చేయమనేది ఇంకొన్ని అందుకని కుర్చీలు ఉన్న వాళ్ళని గెలిపి తెలంగాణ సపరేట్ తెలంగాణ కావడానికి ఫ్లోరోసిస్ సమస్య కూడా ఒకటి ఆ రోజు 2003లో కేసీఆర్ నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పై పోరాట పెట్టి మా ఫ్లోరోసిస్ కార్యాలయం కూర్చొని ఒక ప్రణాళిక చేసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే 200 టీఎంసీల నీళ్లను నల్గొండ జిల్లాకి ఇస్తానని మా విజిటర్ బుక్లో రాశారు మరి కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళిచ్చి తెలంగాణ ఫస్ట్ సంతకం 50,000 కోట్లతోటి సంతకం పెట్టాడు పైలాను చౌటుపల్లి మండలంలో పైలాను ఏర్పాటు చేసి ఒక 4 నెలలనే మా మరిగూడ మండలం నీళ్ళిచ్చి ఎంటైర్ స్టేట్ ఇది నీళ్ళిచ్చి మన నేషనల్ లెవెల్ జల్ జీవన్ మిషన్కి ఇది రోల్ మోడల్గా మన మిషన్ భగీరథ వచ్చింది ఒక త్రాగునీరు ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు ఆ సాగునీరు ఎట్లా అంటే డిండి ఎత్తిపోతల ద్వారా కృష్ణరాయనపల్లి గొట్టిముక్కల శివనగూడెం ప్రాజెక్ట్ నుంచి 350,000 ఎకరాలకు దేవుడికొండ మున్నగోడు నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చినట్లయితే శాశ్వత పరిష్కారం పోతుందని చెప్పి మరి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి అవగాహన లోపం తప్పిదాలు మన గత పాలకులు చేసిన తప్పిదాలు మా స్వామి తిరుపతమ్మ లాంటి వాళ్ళు 75,000 మంది ఉన్నారు 400 మూడు గోడు ఉంది ఈ గోడుకు ఎవరు కారకులు ఈ ఆర్థిక నేరగాళ్ళ ఆధిపత్య పోరే ఈ రోజు వస్తున్న బై ఎలక్షన్స్ ఖచ్చితంగా అధికార పార్టీని గెలిపించినట్లయితే ఆ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక కంప్లీట్ అయితే మాకు మా సమస్య 350,000 ఎకరాలకు నీళ్లు వస్తుందనేది కూడా చూస్తూ ఉన్నాం నల్గొండ ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మరి తెలంగాణ ప్రజలకు ప్రపంచ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి మా ఫ్లోరోసిస్ విముక్తి పోరాటం తరఫున మీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓట్లు అడిగే హక్కు మునుగోడులో ఉందా ఎట్లా అంటే చౌటుపల్లో నేషనల్ సార్ జాతీయ స్థాయిలో ఒక ఫ్లోరోసిస్ కేంద్రం చౌటుపల్లో శాంక్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా 8 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది దాన్ని తీసుకుపోయి 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ అవసరం లేదని పశ్చిమ బెంగాల్ తీసుకుపోయాడు ఈరోజు ప్రపంచంలో అత్యధిక ఫ్లోరోసిస్ ఉన్నది నల్గొండ గ్రూబల్లో వచ్చేది కొచ్చన్ నల్గొండ సివిస్ వచ్చేది నల్గొండ అట్లాంటిది మరి ఈరోజు ఫ్లోరోసిస్ కేంద్రాన్ని తీసుకుపోయి వెస్ట్ బెంగాల్లో మార్చిన బీజేపీకి మరి ఓట్లు అడిగే అధికారము ఏడుంది ఇప్పుడు కేసీఆర్ గారు పనిచేస్తున్నారు కేసీఆర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ సాధించిన తర్వాత చాలా విషయాల్లో కూడా ముందుకు పోతున్నాం ఎవరికే ఖచ్చితంగా మునుగోడులో వికలాంగులము జలసాన కార్యకర్తలు ఫ్లోరోస్ విమోచన అంతా కూడా కేసీఆర్ గారికి గెలిపించాలి ఎందుకంటే గతంలో మనకు చరిత్ర ఉంది ఇది ఈ విషయం మీద మేము చాలా సీరియస్ గా మేము ప్రత్యక్షం కూడా ప్రచారంలో ఉంటున్నాం ఈరోజు మన ప్రాజెక్టులు నడుస్తున్నాయి మిషన్ భగీరథ వల్ల ఫ్లోరోసిస్ తక్కువ ముఖం పట్టింది ఈరోజు ప్రాజెక్టులు కావాలి ప్రాజెక్టులు కావాలంటే టీఆర్ఎస్ అధికార పార్టీ ఉండాలి కొట్లాడుతోళ్ళు ఉండాలి బీజేపీ వస్తే ప్రాజెక్టులు ఇయ్యరు ప్రజలకు పనిచేయాలంటే పార్టీ అభివృద్ధి చూపెట్టాలి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాజెక్టులు చూపిస్తుంది మిషన్ భగీరథ చూపిస్తుంది ఈరోజు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి మన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి మన మిషన్ భగీరథ చేసుకోవాలి బీజేపీలకు ఛాలెంజ్ ఏంటంటే మీరు ఓట్లు అడగాలంటే మీకు సిగ్గులు అదే ఉంటే ఖచ్చితంగా నేషనల్ ఫోరోసిస్ సెంటర్ అనౌన్స్ చేసి